हेलो गाइस, वेलकम टू शेरू आइडियाज की। तेलंगाणा राष्ट्र व्याप्त सीएम केसीआर गारे 2018 ఎలక్షన్స్ ముందు హామీ అయితే ఇచ్చారు। ఎవరైతే లక్ష రూపాయల రైతు మాఫీ తీసుకున్నాడో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతుందనేసి కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది। ఇంకో విషయం ఏంటంటే 2018 నుంచి 2022 వరకు వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టబోతుంది। మొత్తంగా డబ్బులు అయితే విడుదల చేసింది। ఎవరికొరకు ఏంటి అన్నదానిపై వీడియో క్లారిటీ చెప్తాను అనుకో చూడండి। చూడండి ఫ్రెండ్స్, మీగా మంచ ఫస్ట్ టైం వస్తే కచ్చ సర్ప్రైజ్ కో పక్కన విలోకం చేసుకోండి। ప్రతి ఒక్కరు లైక్ కానీ షేర్ చేయండి। అంటే టాపిక్ తెలిపోతా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అయితే రైతు మాఫ్ చేయబోతున్నారు, ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు। ఇప్పుడే 2018 వరకు ఎవరైతే లక్ష రూపాయలు రైతు మాఫ్ తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ చివరికి డబ్బులు కట్టబోతుంది। దాని సంబంధించి ఇక్కడ చూసుకుంటే 1000 కోట్లు అయితే విడుదల చేసింది। కాబట్టి మొత్తానికి అయితే అందరు రైతులకు అయితే రైతు రుణమాఫ్ చేయబోతుంది। ఎవరికైతే పెండింగ్ డబ్బులు అయితే ఉందో బ్యాంక్ అకౌంట్ లో దాని రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు అయితే విడుదల చేసింది। అలానే మనకైతే 2018 నుంచి 2022 వరకు లక్ష పైన ఉన్న వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫ్ చేయబోతుంది। అది అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది। ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే డబ్బులు తీసుకున్నారో దానికి సంబంధించి పాస్బుక్ అయితే ఉండాలి। కాబట్టి మొత్తానికి శుభవార్త చెప్పబోతుంది। మొత్తానికైతే 2018 వరకు ఎవరైతే లక్ష రూపాయలు రైతు మాఫ్ తీసుకున్నారో వాళ్ళకైతే 1000 కోట్లు అయితే విడుదల చేసింది। మళ్ళీ మనకైతే 2018 నుంచి 2022 వరకు వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతుంది। దానికి సంబంధించి మనకైతే అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది। ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను। ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన మెలహం చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ।